ప్రేమైన దేవుని పిల్లలారా, జరుగుచున్న ఈ లేఖనాల పరిశోధన సదస్సుకు ఏర్పాటు చేయబడిన మరో ఆలోచనాత్మకమైన అంశం లేదా పాఠం క్రైస్తవుని ఆస్తి ఏది అని. క్రైస్తవుని ఆస్తి పిల్లరా, ఆస్తి అనగానే ఈ లోకంలో ఆస్తులను రెండు విధాలుగా విభాగించి మాట్లాడటం మనం చూస్తున్నాం. ఒకటి స్థిరాస్తి అన్నారు, రెండు చరాస్తి అన్నారు. స్థిరాస్తులు అనగా స్థిరంగా ఉండేటివి, అందులో ఇండ్లు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, వీటిని స్థిరాస్తులుగా చెబుతున్నారు. ఇక రెండవది చరాస్తి అన్నారు. చరాస్తులు అనగా బంగారం కావచ్చు, లేదా వెండి కావచ్చు, లేదా ధనము కావచ్చు, వీటిని చరాస్తులుగా మాట్లాడుతున్నారు. ఇంతకు క్రైస్తవుని ఆస్తి ఏంటి? ఇది క్రైస్తవులంగా మన ముందున్న ప్రశ్న. మనం తెలుసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన పాఠం అంశం అనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యం కూడా చర స్థిరాస్తుల వైపే వెళుతున్నారు తప్ప అసలు ఆస్తి ఏంటో అన్నది తెలియని వారుగా కనబడుతున్నారు. లోకమంతా దేనిని ఆస్తిగా మాట్లాడుతుందో, బైబిల్ను కలిగిన మనం, క్రీస్తును నమ్మిన మనం, పరలోకం కొరకు నిరీక్షిస్తున్న మనం కూడా లోకంలో ఉన్న వారు వీటిని ఆస్తులుగా పరిగణిస్తున్నారో, మనము వాటిని ఆస్తులుగా పరిగణిస్తున్నామంటే మనకు బైబిల్ తెలియలేదు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఆస్తుల పేరుతో జరుగుతున్న వివాదాలు అన్నీ ఇన్ని కావు. ఆఖరికి క్రైస్తవ ఆస్తుల పేరుతో జరుగుతున్న ఇవి వివాదాలు ఆఖరికి కోర్టుల వరకు వెళ్ళిపోవటం, న్యాయస్థానాల వరకు వెళ్ళిపోయాయి. ఈరోజు ఈ ఆస్తులను కాపాడుకోవటానికి క్రైస్తవ్యంలో కూడా ఆస్తుల పరిరక్షణ సంఘం, చూడండి ఇప్పటికీ క్రైస్తవ్యంలో 3000కు పైగా సంఘాలు ఉన్నాయి. అయితే ఉన్న ఈ సంఘాలు చాలా ఉన్నట్టు ఇప్పుడు ఆస్తుల కొరకు కూడా సంఘం అనేది ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరే ఈ ఆస్తుల పరిరక్షణ సంఘం. వీళ్ళు ఏం చేస్తారట అంటే క్రైస్తవుల ఆస్తులను పరిరక్షిస్తారట, క్రైస్తవుల ఆస్తులను కాపాడతారట. ఏంటి ఇంతకు క్రైస్తవుల ఆస్తులు అంటే అవేనండి భూములు, భూములు, అవే స్థలాలు. ఈ స్థలాలు క్రైస్తవుల ఆస్తులా? ఈ స్థలాలను మీరు పరిరక్షిస్తారా? అంటే నిజంగా బైబిల్పై ఏమాత్రము అవగాహన లేని వారు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమండి ఈరోజు క్రైస్తవులు కూడా లోకంలో గొప్పవారు కావాలని కోరుకుంటున్నారంటే, గొప్పవారు అనగానే ధనవంతులు అయిపోవాలన్న ఆలోచన, ధనవంతులు అయిపోదామన్న ఈ ఆలోచన క్రైస్తవులలో ఇది ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయిందంటే చంపుకునేంత వరకు తీసుకెళ్ళిపోయింది. చంపుకునేంత వరకు అంటే ఈరోజు క్రైస్తవ సంఘాలలో విభేదాలు, సంస్థల్లో విభేదాలు. ఆ మధ్యకాలంలోనండి సిఎస్ఐకి సంబంధించి, మెదక్ డైసిస్కి సంబంధించి మరి బిషప్ల విషయంలో వివాదాలు వచ్చాయి. అదంతా కూడా వార్తాపత్రికలు మీరు చదువుకునే ఉండొచ్చు. ఇంతకు ఏంటి అని మరి మూలంలోకి వెళ్ళిపోతే ఆస్తుల విషయాలు, డబ్బు పరమైన విషయాలండి. ఈ విషయాలపై విభేదాలు వచ్చేసాయి. విభేదాల వరకైతే ఓకేనండి, కానీ గుంటూరులో ఎంతవరకు వెళ్ళిందంటే చంపుకునేంత వరకు వెళ్ళాయి. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ట్రెజరర్ పోస్టు రాలేదని ఒకతను సంఘంలో సభ్యుడుగా, ట్రెజరర్ పోస్టు రాలేదని కొత్తగా ట్రెజరర్గా ఎన్నికైన అతన్ని ఈ మాజీ ట్రెజరరు గుడి మెట్లపైనే అతి దారుణంగా నరికి చంపేశాడు. మీరు చూడండి ఏమండి లోకంలో ఉన్న రాజకీయాలలో కూడా లేదండి ఇంత నీచమా.
ఇంత దారుణమా? నువ్వు అసలు క్రైస్తవుడవా? ఆఫ్టర్ ఆల్ ఒక ట్రెజరర్ పోస్ట్ రాలేదన్న అక్కసుతో కోపంతో పగతో మరొక వ్యక్తిని కిరాతకంగా గుడి ఆవరణంలోనే చంపుతావా? అంటే ఎక్కడి వరకు వెళ్ళిపోయాయో మీకు అర్థం కావటానికి జరిగిన ఇన్సిడెంట్ మీ ముందు పెట్టానంతే. జరిగిన ఇన్సిడెంట్ మరొకతను పైన ఆ మధ్యలో వార్త చోటు చేసుకుందంటే ఏమండి చర్చి కట్టుకుంటానండి అని 5 సెంట్ల స్థలం అడిగి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడండి గురువు గారు, పాస్టర్ గారు. తెలుసండి, ప్రభుత్వాన్ని చర్చి కోసం అని చెప్పి 5 సెంట్ల స్థలం ఇస్తే చుట్టూ ఉన్న 5 ఎకరాలను ఆక్రమించేసుకున్నాడు. ఒక వార్త. ఇక మరికొంతమంది తెలివికి ఏం చేస్తుంటారంటేనండి, మన వాళ్ళు దగ్గరలో ఉన్న కొండలు చూసుకుంటున్నారు, కొండపైకి వెళ్తున్నారు, శిలువ పెట్టేస్తున్నారు, ఇది కాలువరి కొండ అనేస్తున్నారు అంతే. ఇది కాలువరి కొండ అని శిలువ పెట్టేస్తున్నారు. దీనంతా చుట్టూ కూడా ఆక్రమణ. ఏంటివి ఇవన్నీ? ఏదో సిపిఐ వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్ళు జెండాలు పాతేసి ఇది మాదే అని వాళ్ళు ఆక్రమించుకున్నట్టు క్రైస్తవుడు నువ్వేం చేసి శిలువ పాతేసి ఇది నాదంటున్నావు? ఇక నీకు వాడికి తేడా ఏముంది? వాడే కాస్త నీ పైన నిజాయితీగా ఉన్నాడని చెప్పుకోవాలి. ఏదో డైరెక్ట్గానే చెప్పేస్తున్నాడు వాడు, కానీ నువ్వు దేవుని అడ్డం పెట్టుకుని చేస్తున్నావు. ఇది చాలా తప్పు కదా. అంటే ప్రేమైన దేవుని పిల్లలారా, లోకంలో గొప్పవారం అయిపోవాలి, లోకంలో ధనవంతులం అయిపోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ఆస్తులు కూడా పెట్టుకోవాలి. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? అసలు ఆస్తి అంటే ఇదేనా? అసలు ఆస్తి ఇదేనా? లేదండి. అసలు ఈ లోక సంబంధమైన ఈ భూములు కానీ, ఆస్తులు కానీ, సంపాదన కానీ, ధనం కానీ, వీటన్నింటి గురించి దేవుడు మనకేం చెప్పాడో బైబిల్లో ఒకసారి మీరు బైబిల్ విప్పి మీరు చూడగలిగితే, ఈ సమయంలో సామెతల గ్రంథం 23వ అధ్యాయం, కాబట్టి 4-5 వచనాలను మనం చదువుకుంటేనండి. అక్కడ ఏమంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలలో చదవండి. ఇప్పుడు ఏమంటే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అన్నాడండి. బాగా ఆలోచించాలండి, ఏమంటే మనకు చెప్పిన మాట కాదండి అది. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అన్నాడు. ప్రయాసము, ఐశ్వర్యము పొంద ప్రయాస పడద్దు. ఏ నీ ఎదుటివాడు ఐశ్వర్యవంతుడైపోతున్నాడని చూసి నీకు అలాంటి కోరిక పుడుతుందా? నీకు అలాంటి ఆలోచన ప్రారంభమైందా? నువ్వు కూడా ప్రయాసపడుతున్నావా? నేను ఆస్తిపరుడిని అయిపోవాలి, నేను ఇల్లు కట్టాలి, నేను కారు కొనాలి, నేను 2 ఫ్లాట్లు సంపాదించుకోవాలి, నేను 4 ఎకరాలు సంపాదించేసుకోవాలి అనుకుంటున్నావా? అలా అనుకుంటున్నావంటే చాలా తప్పు చేస్తున్నావు. చాలా సమస్యల్లోనికి వెళ్ళిపోతావు. చాలా సమస్యల్లోకి వెళ్ళిపోతారు. అందుకే ఎగ్జాంపుల్, ప్రస్తుతానికి మరి చెంచలు కూడా జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డే మీకు సాక్ష్యం. అంటే వాడి గురించి అంటే మన వార్త ఏంటో తెలుసండి, 15 సంవత్సరాల క్రితం అండి, ఒక 15 ఇయర్స్ బ్యాక్, వాడికి కేవలం ఒక మోటార్ బైకే ఉండేదండి, అంతే. టూ వీలర్ మీద తిరిగేవాడు. 15 సంవత్సరాల క్రితం 2 చక్రాల బండిపై తిరిగిన వాడు 10 సంవత్సరాలలో హెలికాప్టర్లో తిరగగలిగాడు. 10 సంవత్సరాలు అంతే. ఎలా సాధ్యమైంది వీడికి అన్నప్పుడు, ఐశ్వర్యవంతుని అయిపోవాలనుకున్నాడు. బాగా సంపాదించాడు. ఆ ఓబులాపురం మైండ్స్ అన్ని కొల్లగొట్టేశాడండి, మొత్తం తోడేశాడు. మొత్తం ఆ ఖనిజాలన్నిటిని కొట్టారంటే విదేశాలకు పంపించే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించేశాడు. విచిత్రం అండి. వాడు పట్టుబడిన రోజు అండి, సిబిఐ వారు వారి ఇంటికి వెళ్ళి సోదా చేస్తున్నప్పుడు సిబిఐ వారు, అసలు సిబిఐ వారు కంగు తిన్నారండి వాడి ఆస్తిని చూసిన తర్వాత. లోపల వాడి ఇల్లు చూసిన తర్వాత మాట రాలేదట సిబిఐ ఆఫీసర్ కానీ. మీరు ఆలోచించండి, ఏ రేంజ్లో ఉందో వాడి ఇల్లు. బంగారపు కుర్చీ అండి, మనకు మెడలు చేయనే ఉండదు. వాడికి బంగారపు కుర్చీ, తాగే నీళ్ళ చెంబు అది బంగారమేనట, గిన్నె అది బంగారమే, అంత బంగారం అండి.
మొత్తం వాడి ఇంట్లో బంగారం కేజీల కొద్ది బంగారం దొరికిందండి. బస్తాల్లో మూట కట్టేశారు బంగారాన్ని అంతటిని. ఎంత డబ్బండి వాడికి. ఆ తర్వాత వాడు పట్టుబట్ట తర్వాత అండి ఆ డబ్బు అనంతపురం నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారటండి. తరలించేటప్పుడు బయట కనిపించే విధంగా వస్తే ప్రాబ్లం కదా, అప్పటికే ప్రాబ్లం అయిపోయింది కదా అని లారీ టైర్లు ఉంటాయి కదా, ఆ లారీ టైర్ల నిండా 1000 రూపాయల నోట్ల కట్టలన్నీ లోపల కూరేసి అంటే కనబడకుండా కట్టేశారట. కట్టేసి లోపల వేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు బెంగళూరుకి డబ్బు. ఇది సినిమాల్లో జరిగినట్టుగా జరిగింది కదండి. నిజమేనండి, ఇది నిజం. ఇది సినిమా కాదు, ఇది రియల్. ఇది అంటే ఎంత డబ్బు దోచేశాడు వాడు చూడండి. ఇంకా అంటే వాడు సొంతగా 2-3 హెలికాప్టర్లండి సొంతగా. వాడు ఒక్కరోజు వాడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి పెళ్ళికి వాడు పెట్టిన ఖర్చు 20 కోట్ల రూపాయలు. పెళ్ళి ఖర్చు, ఒకరోజు జరిగిన పెళ్ళికి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాడంటే ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి వాడి దగ్గర. వాడు ఉదయం లేవగానే టిఫిన్ చేయడానికట హెలికాప్టర్లో బెంగళూరుకి వెళ్ళేవాడట, టిఫిన్ కోసం, అసెంబ్లీ సమావేశాలకు కాదు. ఉదయం లేవగానే హెలికాప్టర్ వచ్చేదట, ఎక్కేవాడట, టిఫిన్కి వెళ్ళిపోయేవాడట. టిఫిన్ చేయటానికి బెంగళూరుకి హెలికాప్టర్లో వెళ్ళేవాడు. భోజనానికి ఎక్కడికి వెళ్ళేవాడో, లంచ్కి. రాత్రి డిన్నర్కి ఎక్కడికి వెళ్ళేవాడో అంటే మీరు ఆలోచించండి. అంటే ఎప్పుడు భూమి మీద ఉన్నాడండి వాడు, ఎప్పుడు గాలిని తిరుగుతుంటాడు. ఎందుకంటే వాడి పేరే గాలి జనార్దన్ రెడ్డి. వాడి పేరే గాలి, గాలిలోనే ఉంటాడు, కింద ఉన్నాడు. అసలు మొత్తానికి మీడియా వాళ్ళు వాడి గాలి తీసేశారులే ఒకరోజు. గాలి పోయింది ఇప్పుడు. ఇప్పుడు జైల్లో ఊపుకుంటున్నాడు గాలి లేక. ఏ గాలి లేదు, ఉన్న గాలి పోయింది, పైన ఫ్యాన్ గాలి లేదు, ఊపుకోవాల్సిన పరిస్థితి. ఇంట్లో ఉన్నప్పుడు వాడి వైభవం ఏంటి, ఇప్పుడు ఏంటి వాడి పరిస్థితి? ఎందుకు? ఐశ్వర్యం, డబ్బు. ఐశ్వర్యవంతుని అయిపోవాలనుకున్నాడు, అక్రమ మార్గాన అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా దొరికిపోయాడు. సరే, దేవుడు చెబుతున్న మాట అండి. ఏమంటున్నాడు అంటే ఆ పరిస్థితి దేవుడు ఆయన పిల్లలుగా మనకు కల్పించొద్దు అనుకుంటున్నాడు. వద్దు నాయన, మీకు ఆ పరిస్థితి వద్దు. అయితే మీరు ఒక పని చేయండి, ఏంటంటే మీరు ఐశ్వర్యము పొంద ప్రయాసపడద్దు. డబ్బు కోసం మీరు అసలు ఆలోచించకూడదు. డబ్బు అది పెద్ద జబ్బు నాయనది. మనిషికి జబ్బు వస్తే డబ్బుతో నయం చేసుకోవచ్చు, డబ్బే జబ్బుగా మారితే ఇంకే డబ్బు పనిచేస్తా చెప్పండి. ఇక వద్దు నాయన, వద్దు. ఐశ్వర్యానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అప్పటికే చెప్పాడు యేసుక్రీస్తుల వారు ఏమన్నాడు తెలుసా, ఒక్కడను ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అన్నాడు. ఒకటి సిరి అన్నాడు, ఒకటి దేవుడు అన్నాడు. అంతే కదండి, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అంటే ఎవరా ఇద్దరు యజమానులు అన్నప్పుడు, ఒకటి నేను, ఇంకొకటి సిరి అన్నాడు. సిరి అంటే డబ్బు. నాయన డబ్బు కావాలంటే నన్ను వదులుకోరా అన్నాడు. నీరే కావాలంటే నువ్వు దేన్ని వదులుకోవాలి, డబ్బు వదులుకోవాలి. దేవుడు అంత ఖచ్చితంగా చెప్పాడండి యేసుక్రీస్తు. వద్దు, డబ్బు వద్దు అన్నాడు, డబ్బు ఉంటే నేను ఉండను అన్నాడు. కానీ మన వాళ్ళు ఏంటోనండి, డబ్బు సంపాదించుకుని దేవుని ఆశీర్వాదం అంటారండి. ఇది ఎక్కడ మాట అండి, ఇది ఎక్కడ మాట అసలు బైబిల్లో? దేవుడేమో ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, నేను డబ్బు తేల్చుకో అని దేవుడే చెప్పిన తర్వాత నాకు ఇదంతా దేవుని వల్లే వచ్చింది చెప్పండి. ఇదంతా బూటకం అండి ఇదంతా. ఇంకో మాట ఏమన్నా తెలుసా అండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు. ఈ మాటల సంగతి ఏంటి చెప్పండి ఇప్పుడు. ఏమండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదంటే డబ్బు కలిసి రావటం నీ జీవానికి మంచిది కాదు. అటువంటిప్పుడు ఆ మాట చెప్పిన ఆయన మళ్ళా నీకు డబ్బు ఇస్తాడా? మీరు ఆలోచించండి ఇప్పుడు. ఒరే, నీ జీవితానికి డబ్బు మంచిది కాదురా అని అన్న దేవుడే నీకు డబ్బు ఇచ్చాడంటే అర్థమేంటి? ఇప్పుడు నేను ఎవరు పాటు చేస్తున్నారన్నమాట, డబ్బిచ్చి దేవుడే నిన్నప్పుడు పాడు చేసినట్టు. నువ్వు పాడైపోయి సంపాదించుకొని దేవుణ్ణి ఎందుకు అనవసరంగా ఇందులోకి లాగుతున్నావు? దేవుడికి సంబంధం లేదు, దేవుడికి ఎందుకు అంటిస్తున్నావు ఈ మురికి? దీన్ని దేవునికి ఎందుకు ఇందులో ఆయన కలుపుతున్నావు? వద్దండి, చాలా ప్రమాదం అండి ఇది. ఇంకా ఎంత ప్రమాదకరమైనది, దీన్ని మనం ఆస్తి అనుకోవటం ఏంటి, ఈ ఆస్తి కోసం మనం ఆలోచించటం ఏంటి, ఈ ఆస్తిని సంపాదించుకోవటం ఏంటండి? దేవుడు వద్దన్న తర్వాత ఇది కాదండి క్రైస్తవుడిగా మన ఆస్తి. దీన్ని దేవుడు మనకు ఆస్తి అనలేదండి. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఐశ్వర్యము పొంద
ప్రయాస పడకము. నీకు ఒకవేళ అట్టి అభిప్రాయము ఒకవేళ కలిగితే ఇప్పటి వరకు ఈ పాఠం విన్న తర్వాతనైనా విడిచిపెట్టు అని ఉంది అక్కడ చూడండి. అంతే కదండి, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టు. విడిచిపెట్టు వద్దది. డబ్బంటే ఏమనుకున్నావు, డబ్బును దేవుడు బైబిల్లో క్రూర మృగానికి సాదృశ్యంగా చెప్పాడండి. క్రూర మృగము అన్నాడు, తెలుసు కదండి, ధనాన్ని క్రూర మృగంతో పోల్చాడు. ఆ క్రూర మృగం అంటే ఏంటి? క్రూర మృగం అంటే రక్తాన్ని తాగేది. డబ్బంటే ఏమనుకున్నావు, రక్తాన్ని తాగేది, రక్తాన్ని ఏరులా ప్రవహింపచేసేది డబ్బు. ఈరోజు జరుగుతున్న ప్రతి నేరం వెనకాల కనపడేది ఈ డబ్బైనట్టు. జరుగుతున్న చిన్న చిన్న నేరాలు మొదలుకుంటే పెద్ద పెద్ద నేరాల వరకు వీటన్నింటి వెనకాల ఉన్నది ఏంటంటే డబ్బంటే. అది క్రూర మృగం అంటే. ఏమండి క్రూర మృగం అని చెప్పిన తర్వాత ఆ క్రూర మృగాన్ని దేవుడు నీకిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడా? నిన్ను ఆశీర్వదిస్తాడా డబ్బుతో? ఆస్తితో, ఈ లోకంలో ఆస్తితో దేవుడిని ఆశీర్వదిస్తాడా? కానీ మన వాళ్ళు చెప్పే మాటలు చూడండి, ఏమంటే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించేస్తాడండి అంటారా? ఏం ఆశీర్వదిస్తాడు? డబ్బిచ్చి ఆశీర్వదిస్తాడు దేవుడు బైబిల్లో? దేవుడు బైబిల్లో డబ్బిచ్చి ఆశీర్వదిస్తానని చెప్పాడు నీకు ఎక్కడైనా? దాని డబ్బు గురించి మాట్లాడుతూ క్రూర మృగం అని చెప్పాడు. ఏమండి క్రూర మృగం అది ఎంత ప్రమాదకరమైనదో డబ్బంత ప్రమాదం. అందుకే నీకు అట్టి అభిప్రాయం కలిగినను ఏం చేయమన్నాడు? దానిని విడిచిపెట్టు అన్నాడండి. ఇంకో మాట చూస్తారా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు. అమ్మో, ద్రవ్యమును అపేక్షించువాడట ద్రవ్యము చేత తృప్తి నొందడట. అంటే ధనాన్ని కోరుకునేవాడట అసలు ధనం చేత తృప్తి పొందే అవకాశమే లేదటండి. ఎవండి ఇక నాకు డబ్బు చాలండి అని ఎవరైనా అనంగా విన్నారండి ఇప్పటివరకు? నాకు డబ్బు సరిపోయిందండి ఇక నాకు డబ్బు వద్దండి ఎవరు అనరండి. ఎన్ని కోట్లున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఏమండి యూపీఏ గవర్నమెంట్లో ఎన్ని స్కాములు వెలుగులోనికి వస్తాయండి, మీరు చూస్తున్నారండి పత్రికల్లో ఎన్ని స్కాములు అని, ఎన్ని కుంభకోణాలు. ప్రతి కుంభకోణం అంటే 1-2 కోట్ల కుంభకోణాలు కాదండి, 100,000,000,000,000 కోట్ల కుంభకోణాలండి. 2G స్పెక్ట్రం కేసులో ముద్దాయిలుగా దోషులుగా పట్టుబడ్డ ఎవడు, రాజా అనేవాడు కానీ, ఆ తమిళనాడు చెందిన రాజా అనేవాడు కానీ, ఆ తర్వాత కరుణానిధి కుమార్తె కనిమొలి కానీ, వీళ్ళిద్దరూ కలిసి 2G స్పెక్ట్రం పేరుతో 176,000 కోట్ల రూపాయలకు కుంభకోణానికి పాల్పడ్డారటండి. ఏమండి 100,000,000,000 రూపాయలు, 176,000 కోట్లు. ఏం చేసుకుంటారండి ఆ డబ్బు? అంత డబ్బు ఏం చేస్తారు చెప్పండి? తరతరాలుగా కొన్ని 100 తరాలు తిన్న తరగని ఆస్తి అండి, 100 తరాలు తిన్న తరగని ఆస్తి అండి. 176,000 కోట్లు అంటే మామూలు విషయమా చెప్పండి? అంత డబ్బు ఏం చేస్తారండి వాళ్ళు? చూసారా, ధనాపేక్ష అంటున్నాడండి. అందుకే ధన సమృద్ధి, ద్రవ్యమును అపేక్షించేవాడు, ద్రవ్యమును అపేక్షించేవాడు. ఇది జరిగిందో లేదో నిన్న కొత్తగా వెలుగులోనికి మరొకటి వచ్చేసిందండి, హెలికాప్టర్ల కుంభకోణం రక్షణ శాఖలో. ఇదంతా ఇది సుమారుగా 100 కోట్లే, ఇది 100 కోట్లే. అప్పటి వరకు పెద్ద మనుషులుగా చలామణి అధికారులుగా మంత్రులుగా మనపై నాయకులుగా ఏమండి చేతులూపుతూ తిరిగిన వారు, ఆకాశంలో తిరిగిన వారు, గొప్పవారుగా ఉన్నవారు ఒక్కసారిగా దొరికేసరికి ఏమండి జైలు గోడల్లో ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి అండి. ఎందుకు ఆ డబ్బు నీకు కావాలా? నిన్ను జైల్లోకి తీసుకెళ్ళిపోయి నిన్ను ఒక అవినీతి పరుడుగా, ఒక హంతకుడిగా, ఒక చెడ్డవాడుగా నిలవబెట్టి ఆ డబ్బు నీకు అవసరమా? దేవుడు అలాంటి దారం నీకు ఆస్తిగా ఇస్తాడా? లేదండి, లేదు. ఎందుకంటే ఆ కోరిక ప్రారంభమైందంటే అసలు చావదండి డబ్బు కాదు. ధనవంతుని అయిపోవాలన్న కోరిక నీలో ప్రారంభమైందంటే అసలు ఇక ఆ కోరికకు అంతుండదు. అందుకే చెప్తున్నాడు దేవుడు, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు.
ఇంకేమన్నాడు? ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, దాని చేత అస్సలు తృప్తి నొందడు అన్నాడంటే దాని చేత తృప్తి నొందడు. తృప్తి ఉండదు మనిషికి. లక్ష ఉంటే 2 లక్షలు అయిపోవాలి, 2 లక్షలు ఉంటే 4 లక్షలు ఎలా వస్తాయి, 4 ఉంటే 8 ఎలా అవుతాయి అన్న ఆలోచనే తప్ప ఇక చాలు అని మాత్రం ఆలోచించడంటే. ఒకవేళ ఉన్నాయి అనుకోండి, ఉన్నా దేవుని కోసం ఏమైనా పెడతారంటే దేవుని కోసం మాత్రం పెట్టనివ్వదండి మనసు. నువ్వు దేనికైనా పెట్టుకో, కానీ దేవుడి కోసం అంటే మాత్రం అస్సలు జీవుల నుంచి రూపాయి తీయనివ్వదండి దయ్యం. నువ్వు దేనికి పెట్టు, నీ బట్టలు పెట్టుకుంటావో పెట్టుకో, ఎంతైనా పెట్టుకో, వెళ్ళు షాపింగ్కి వెళ్ళు, పండగ వస్తుంది 1000 రూపాయలు పెట్టుకోనుకో, నీకు అభ్యంతరం లేదు. కానీ ముందుకు చందా సంచి వస్తుంది, అందులో 10 రూపాయలకన్నా ఎక్కువ పడద్దు. చూసావా, షాపింగ్ వెళ్ళినప్పుడు ఎంతైనా పర్వాలేదని జేబులో నుంచి తీసి ఖర్చు పెట్టిన అప్పుడు లేని ఆలోచన ఎందుకు? దేవుని కార్యక్రమం అనగానే 10 రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నావు అంటేనండి, అమ్మో దేవునికి మాత్రం ఇవ్వద్దు, దేవునికి ఇవ్వద్దు. విదేశాలలో ఎంత మూర్ఖులు ఉన్నారంటేనండి, చస్తూ చస్తూ వాడికి ఉన్న 1 కోట్ల రూపాయల ఆస్తినట ఒకడు, వాడి ఇంట్లో పెంచుకుంటున్న ఒక పిల్లి పేరు మీద రాసి తెచ్చిపడేటండి వాడు. చూడండి ఇంక ఎంత మూర్ఖుడో. 1 కోట్లున్నాయి వాడికి, కానీ చస్తూ చస్తూ ఈ 1 కోట్ల రూపాయలు ఏం చేయాలి అని ఆలోచించి 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 ఆఖరికి కళ్ళ ముందు పిల్లి కనబడింది. కనబడేసరికి ఈ పిల్లి పేరు మీద రా చచ్చిపోతాను, రా చచ్చిపోయాడండి, ఇక ఆ పిల్లి కండిగ ఇంట్లో చూడాలండి. ఆ తర్వాత వాడు చచ్చిపోయిన తర్వాత యావదాస్తిని గవర్నమెంట్ హ్యాండర్లోకి తీసుకుంది, ఇప్పుడు పిల్లి చేస్తే ఆస్తంతో పోద్ది అని ఇప్పుడు ఆ పిల్లికి రాజభోగం, దానికి స్నానాలు చేయించడం, దానికి తినిపించడం, దానికి 10 మంది పనివాళ్ళు, చుట్టూ సెక్యూరిటీ, ఎస్కార్ట్, ఎందుకు 1 కోట్ల రూపాయలు దీని పేరు మీదనే ఉన్నాయి. ఇది చదువుకున్న తర్వాత మరొకడు చస్తూ చస్తూ ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు మీద రా చచ్చిపోయాడండి ఈ కుక్క, ఇంకేమన్నా చెప్పండి వీణ్ణి. అంటే కనీసం చచ్చే ముందు కూడా దేవుడు జ్ఞాపకం రాలేదా? బా పోన్లేరా, బ్రతుకున్నప్పుడు అంటే పోను దేవుడు, నీకున్న ఆనందాలు, నీకున్న బంధువులు, నీకున్న స్నేహితులు, నీకున్న పరిచయాలతో దేవుని మర్చిపోయావు అనుకుందాం, దేవునికి ఇవ్వడం మర్చిపోయావు. ఏం చచ్చే ముందు కూడా చస్తే ఏమైపోతానో అన్న ఆలోచన కూడా అప్పుడు కూడా రాలేదా? అప్పుడు దేవుడికి జ్ఞాపకం రాలేదా? అప్పుడు కూడా దేవునికి ఇవ్వాలన్న మనసు నీకు రాలేదా? ఏమండి ఇలాంటి వారు చచ్చిపోయిన తర్వాత దేవుడు ఎంతగా చంపుతాడో మీరు ఆలోచించండి. ఇక నిజమండి, మనిషి అండి బ్రతుకుండగా దేవుడి కోసం 10 పట్టడు, కానీ చచ్చిపోతూ 1 లక్ష రూపాయలు వదిలేసి వెళ్ళిపోతాడు. అవునా? అవునండి, చచ్చిపోయాం అనుకోండి అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సింది, ఏం తీసుకెళ్ళిపోతాం చెప్పండి? ఉన్నీళ్ళు అలానే ఉంటుంది, కారు అక్కడే ఉంటుంది, బండి అక్కడే ఉంటుంది, నువ్వు పడుకున్న మనసు అక్కడే, కప్పుకున్న దుప్పటి అక్కడే, వేసుకున్న బట్టలు అక్కడే, ఏది నీతో వచ్చేది? ఏది కాదు. కానీ బ్రతుకుండగా ఉన్న దాంట్లో ఏది దేవుడి కోసం ఖర్చు పెట్టని నీవు చస్తూ చస్తూ మొత్తం అలా వదిలేసి వెళ్ళిపోతావు. అంటే చస్తూ అన్నీ వదిలేనా వదిలేస్తాను, కానీ బ్రతికి దేవుడి కోసం మాత్రం పైసా పెట్టను అన్న టైప్ అయిపోయి మనిషిని అలా మారిపోయాడు. డబ్బండి, దానికున్న పవర్ అది, దానికున్న శక్తి అలాంటిది. అందుకే చెప్తున్నాడు ఆయన, ఇదిగో ద్రవ్యమును అపేక్షించువాడు దాని చేత అస్సలు తృప్తి పొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి పొందకపోగా, ఏమంటున్నాడంటే దాని చేత తృప్తి పొందడు, ఇదియు వ్యర్థమే అన్నాడండి, వేస్ట్ అన్నాడు. ఇక ధనం ఉందా? ఒకవేళ ధనవంతులుగా ఉన్నారా? ధనవంతులుగా ఉన్న వారి గురించి దేవుడు ఏమంటున్నాడు ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమండి దేవుడు ధనవంతుని తిట్టిన తిట్ట తిట్టకుండా తిడుతున్నాడు. చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయాన్ని మీరు చూస్తే 17వ వచనం చదువుకుందాం, సరిపోద్దు మనకు. ప్రకటన గ్రంథం 3:17లో నీవు దౌర్భాగ్యుడవు. ఏమండి దేవుడు కూడా తిడతాడా? చాలామందిని జయశీల గారి ప్రసంగం విన్నప్పుడు ఆయన ఏంటండి అలా తిడతాడు అంటారు. దేవుడు తిడితే తప్పు లేదు, జయశీలగా తిడితే తప్పైంది. ఇప్పుడు నీకు ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? బైబుల్లో నేర్చుకున్నాడు. బైబుల్లో ఉన్న తిట్లు నీకు చూపుతుంది. నీకేం తెలుసు అంటే బైబుల్లో రాకపోకలు కాపాడతారన్న మాట తెలుసు, తప్ప ఇంక నీకేం తెలియదు. అంతే కదా, భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను ఈ మాట తెలుసు తప్ప ఇంక నీకు బైబుల్ ఇంకేం తెలియదు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, జయశీల గారి నోట నుంచి ఏ మాట వచ్చినది బైబుల్లో ఉంటుందని మీరు నమ్మవలసిందే, అందులో అనుమానం లేదు. ఇంకా
ఆయన నోట నుంచి ఒక మాట వచ్చిందంటే అది బైబిల్లో అక్షరాలుగా ఉండి తీరవలసిందే. బైబిల్లో లేని ఏ మాట వారి నోట రాదంటే. కాకపోతే నీకు తెలియదు, నీకు తెలియదు గనక లేదనుకుంటున్నావు, కానీ బైబిల్లో ఉన్నవే మాట్లాడతారు. బైబిల్ ఓపెన్ సిటీ నా ఇంటర్నేషనల్ అంటేనే బైబిల్ మాట్లాడతారని అర్థం. బైబిల్లో ఉన్నదే మాట్లాడతారు. బైబిల్ చెప్పిన దగ్గర మేము చెప్తాం, బైబిల్ చెప్పని దగ్గర మేము చెప్పాం. బైబిల్ చెప్పిన దగ్గరనే మేము చెప్తామండి, బైబిల్ చెప్పంది మేము చెప్పాం. యేసుక్రీస్తుల వారు వ్యభిచారం అంత పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి ఆయన ముందు నిలబెట్టినప్పుడు శాస్త్రులు పరిచయులు, మీలో పాపము లేనివాడెవడో మొదటగా ఆమె మీద రాయి వేయండి అని ఆయన నేల మీద వంగి ఏమో వ్రాసుకునేను అనుందండి. బైబుల్ ఏమో వ్రాయిచుండెను అనుంది, ఏమో వ్రాయిచుండెను అనుంది. ఆ ఏమో వ్రాయిచుండెను అన్న దానికి మన వాళ్ళు అర్థాలు చెప్పడం ప్రారంభించారు. ఏం రాశారు అనుకున్నారు, వారి పాపాలే రాశాడని మన వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ మమ్మల్ని అడిగితే మేమేమంటామో తెలుసా, అది మాకు తెలియదు అంటామండి, అది మాకు తెలియదండి అంటాం. ఎందుకంటామో తెలుసా, ఏమో వ్రాయిచుండెను అని యోహాను గారు అన్న తర్వాత ప్రత్యక్ష సాక్షే ఏమో వ్రాయిచుండెను అన్నాడు. పాపాలు రాశాడని చెప్పడానికి నువ్వెవడు అసలు, అంతే కదండి. ఏమో వ్రాయిచుండెనని బైబుల్లో ఉన్న తర్వాత ఏం రాశారంటే ఏమో అని చెప్పు, ఏమో అన్న దానికి నువ్వేదో చెప్పకు. అదండి బైబుల్ ఓపెన్ సిటీ అంటే. మేము చెప్పమండి అక్కడ, ఎందుకంటే అక్కడ దేవుడే చెప్పలేదు కనుక చెప్పే అధికారం మాకు కూడా లేదు. కనుక జయశలగా తిడతారా, ఆయన తిట్టే ప్రతి తిట్టు బైబుల్లో ఉంటుంది, తిట్లు కూడా బైబిల్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాడు చూడండి, ఇప్పుడు దేవుడు మాటలండి ఇవి. దేవుడు తిడుతున్నాడు అండి, ఏమంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు అన్నాడు. ఇది ఎవరన్నమాట, దేవుడే. నువ్వు దౌర్భాగ్యుడవురా, దేవుడు అంటున్నాడు అండి, తిడుతున్నాడు. ఇది ముద్దుతో చెప్తున్న మాట అండి, ప్రేమతో చెప్తున్న మాట ఇది చెప్పండి. లేదండి, నువ్వు దౌర్భాగ్యుడు అంతేనా, ఇంకేమన్నాడు చూడండి, ఒరే నువ్వు దిక్కుమాలిన వాడవురా, నువ్వు దరిద్రుడవు. ఏంటి ఇవన్నీ తిట్లు కదా, ఇవన్నీ తిట్లేనా, ఇంకేమన్నాడు చూడండి, నీవు గుడ్డివాడవు. ఇంకేమన్నాడు తెలుసా, నువ్వు దిగంబరుడు. దిగంబరుడు అన్నది అది ఏమంటారంటేనండి, అది మంచి లాంగ్వేజ్ అండి. జయశల గారు అయితే ఏమంటారంటేనండి, బట్టలోడ తీసి అంటాడు. అది మనకు అందరికి అర్థం, దిగంబరుడు అని అందరికి అర్థమవుతుంది కదా. మరి ఆయన బట్టలోడ తీసి అనేసరికి ఈయనేంటండి అలా మాట్లాడుతున్నాడు అంటారు. ఇక్కడ ఉన్న దానికి అర్థం చెప్పాడు అంతే ఆయన, అది మీకు అర్థం అవ్వాలి. దిగంబరుడు అంటే చదువుకున్నావు నీకు అర్థం, మరి అందరు చదువుకున్నోళ్ళే రారు కదా అక్కడికి, మరి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దానికి అర్థం చెప్పాలి. ఇప్పుడు దానికి అర్థం చెప్పాడే తప్ప, ఆయన దిగంబరుడు అన్న దానికి అర్థం చెప్పాడే తప్ప లేనిది ఏమైనా చెప్పాడా, దిగంబరుడు అన్న మాటకి ఏం చెప్పాడు అర్థం అంతే తప్ప లేనిది ఏమీ చెప్పలేదండి. ఇంకేమన్నాడు, నువ్వు దిగంబరుడవై ఉన్నావని ఎరుగాక ఏమనుకుంటున్నావు, మరి నువ్వు ఏమంటున్నావు, మళ్ళీ చూడండి, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నాను ఎరగక నువ్వేమనుకుంటున్నావు, నేను ధనవంతుడను అను అనుకుంటున్నావా. బా ఏంటండి, ధనవంతుని అనుకుంటున్నాడట మనిషి, ధనవంతుడు అనుకుంటున్న మనిషిని దేవుడేమన్నాడు, ఎన్ని తిట్లు తిట్టాడు. ఇప్పుడు నువ్వు దిగంబరుడువు, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, ఇంకా నువ్వు దిక్కుమాలిన వాడువు, నువ్వు ధనవంతుని అనుకుంటున్నావు, నువ్వు దరిద్రుడవు, నువ్వు దిక్కు ధనవంతుని అనుకుంటున్నావు, నువ్వు దౌర్భాగ్యుడవు, కానీ నువ్వేమనుకుంటున్నావు, ధనవంతుడు అనుకుంటున్నావా, దగ్గర ఉందా. అయితే ఇవన్నీ అప్లై అవుతాయి అన్నమాట. ఇంకా చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకా నేను ధనవంతుడను, ధన సమృద్ధి చే ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. బా ఎన్ని తిట్లు తిట్టాడని ధనవంతుడు, ఎన్ని తిట్టి దేవుడు మళ్ళీ నీకు డబ్బులు ఇస్తాడు చెప్పు. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇన్ని తిట్లు తిట్టాడు, ఎన్ని తిట్టి మరలా దేవుడు నన్ను డబ్బుతో ఆశీర్వదించాడు నువ్వంటే అసలు ఏమైనా బాగుందా చెప్పండి ఈ మాటకు, లేదండి. కనుక ఇలాంటి ధనాన్ని, లోక సంబంధమైన ఈ ధనం, లోక సంబంధమైన ఆస్తిని అసలు దేవుడు మనకిచ్చే అవకాశమే లేదు. అసలు ఆస్తి అది కాదండి, ఆస్తి అది కాదు. యాకోబపత్రిక 5వ అధ్యాయం ఆ మాట కూడా చదువుకుందాం. యాకోబపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, ఇదిగో ధనవంతులారా
మీ మీదకు వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి అన్నాడండి. ఇగో ధనవంతులారా అన్నాడు, మీ మీదికి వచ్చాడు ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడవండి. ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఏడుస్తున్నాడు, మొన్నటి వరకు రాజా ఏడ్చాడు, కనిమిలు ఏడ్చాడు, వాళ్ళ ఏడుపును చూడలేక మొత్తాన్ని కొన్ని సంవత్సరాలు అందులో ఉంచి ఇప్పుడే కాస్త బయటికి పంపించారు. అది బయటికి పంపించారంటే నిర్దోషులుగా పంపించారని కాదు, బెయిల్ ఇచ్చి పంపించారు అంతే. మళ్ళీ రావాల్సిందే రేపు నేరం రుజువు అయిపోతే. అంతే, ప్రలాపించి ఏడవండి, మీరు ప్రలాపించి ఏడవండి అంటున్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ధనాన్ని దేవుడు మనకిచ్చి దీన్ని ఆస్తి అంటాడా చెప్పండి. ఇప్పుడు దేవుడు అసలు దీన్ని, ఇది ఆస్తి చెప్పండి. ఇప్పుడు ఇది కాదండి ఆస్తి. మరి ఇంతకీ ఏదండి ఆస్తి క్రైస్తవుడుగా? ఇది కానప్పుడు, ఇది కాదంటున్నప్పుడు దేవుడు ఇంతకీ ఏది మరి ఆస్తి? అసలు ఆస్తి ఏది క్రైస్తవుడుగా? నీ ఆస్తి ఏంటి? నీ ఆస్తి ఏదో ఇప్పుడు చెబుతున్నాడండి దేవుడు పౌలు గారి ద్వారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను క్రైస్తవులుగా మీరు ఎరుగుదురు కదా అని. ఆయన ధనవంతుడయ్యుండియు, ఆయన ధనవంతుడయ్యుండియు. ఎవరు? యేసు. ఆయన ధనవంతుడయ్యుండియు, ఆయన ధనవంతుడయ్యుండియు. ఏమంటే యేసుక్రీస్తు ధనవంతుడా? ధనవంతుడైతే ఏమన్నాడు ఒకరోజు? రబ్బు నీ బోధకుడా, నువ్వు ఎక్కడుంటావో చెప్పు, నిన్ను పరిశీలన కలవాలి, మీట్ అవ్వాలి అన్నప్పుడు ఏసేమన్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమైనను లేదు. తలవాల్చుకోవటానికి కూడా స్థలము లేని ఆయన ధనవంతుడేంటి? మరి ఇక్కడ పౌలు గారు అదే అంటున్నారు, ఆయన ధనవంతుడయ్యుండి అన్నాడు. కానీ భూమి మీదకి వస్తే కనీసం పడుకోవటానికి చోటే లేదు. అంటే అసలు ధనం అంటే లోకంలో ఉన్న ఆస్తులు కాదు, లోకంలో ఉన్న అంతస్తులు ధనం కాదు, అది కాదండి. యేసుకు ఉన్న ఆస్తే ఆస్తి. ఆయనకున్న ధనమేంటి? ఆయనకున్న ధనమేంటో తెలిస్తే అదే మన ధనం. ఆయనకున్న ఆస్తి ఏంటో తెలిస్తే అదే మనకున్న ఆస్తి. నువ్వు నమ్మిన క్రీస్తుకు ఆస్తి ఏంటో నీకు అర్థమైతే ఆ క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవుడుగా నీ ఆస్తి కూడా నీకు అర్థమవ్వాలి. ఇప్పుడు నీకు ఎంత ఆస్తి ఉందో నీకు అర్థమవ్వాలి. ఇప్పుడు ఆస్తి అనగానే బ్యాంకు బ్యాలెన్స్ని జ్ఞాపకం చేసుకోకండి, మీరు మీకున్న వాటిని మీరు జ్ఞాపకం చేసుకోద్ది. ఇప్పుడు యేసుకున్న ఆస్తి నీకు ఉండాలి. ఇంతకు ఆయనకున్న ఆస్తి ఏంటి? ఆయనకున్న ఆస్తిని ఆయన ఏం చేశాడో, ఎంత ఆస్తిపరుడైతే కానీ ఆయన పంచిపెట్టడాన్ని. ఇంతకు ఆయనకున్న ఆస్తి ఏంటి? ఆయన పంచిపెట్టింది ఏంటి? అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. దరిద్రులకిచ్చాడంటే ఈయన ఏమై ఉండాలి? ఆయన ధనవంతుడై ఉండాలి. అంతే కదండి, భూదానం ఎవరు చేస్తారు? పేదవాడు చేస్తాడా, ఉన్నవాడు చేస్తాడా? ఉన్నవాడే భూమిని దానం చేస్తాడండి. వస్త్రదానం ఎవరు చేస్తారు? ఉంటేనే కదండి వస్త్రాలు దానం చేసేది. అన్నదానం ఎవరు చేస్తారు చెప్పండి? అడుక్కునేవాడు చేస్తాడు అన్నదానం? లేదండి, ఉన్నవాడే కదా అన్నదానం చేసేది. ఇప్పుడు ఈయన అతడు వెదజల్లి, ఎవరు? యేసు. ఆయన వెదజల్లి దరిద్రులకిచ్చెను అన్నాడు. అంటే యేసు వెదజల్లాడు అంటే ఆయన పంచాడు, ఆయన పంచిపెట్టేశాడు, ఆయన విసిరేశాడు అన్నమాట. ఆయన ఆయన విసిరేశాడంటే ఆయన ఎంత దగ్గర ఎంత ఉండాలండి ఆయన దగ్గర? అంటే ఎంత ఉండాలి ఆయన దగ్గర? ఇంతకని విసిరేసిందేంటి? ఆయన వెదజల్లిందేంటి? అదే కదా మనకు కావాలి. ఆయన ధనవంతుడు, ధనవంతుడు కనుకనే వెదజల్లాడు, ధనవంతుడు కనుకనే విసిరేశాడు అంటున్నాం. ఇంతకు ఆయన ధనవంతుడుగా ఆయన వెదజల్లినదేంటి? ఆయన విసిరినదేంటి? ఆయన పంచిపెట్టిందేంటి? అదే కింది మాటలో కనబడుతుందండి, ఆయన అదే కింది మాటలో కనబడుతుంది. అతని నీతి నిరంతరము నిలుచును. వెదజల్లింది ఏదో కాదు, నీతి. వెదజల్లినది నీతి, ఆ నీతే నిరంతరము నిలుచును. అంటే యేసు వెదజల్లినది నీత. నీతిని వెదజల్లటం ఏంటండి? మళ్ళీ ప్రశ్న, నీతిని వెదజల్లటం ఏంటి? అసలు నీతి ఏంటి?
ఆ నీతే వాక్యం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మాడు, ఆ నమ్మటం అది అతనికి నీతిగా ఎంచబడెను. దేన్ని నమ్మాడు అబ్రహాము గారు ఇంతకు? మాట, దేవుని మాటనే కదండి అతను నమ్మింది. దేవుని మాటను నమ్మాడు. దేవుని మాటను నమ్మడం నీతి అయితే, దేవుని మాటే నీతి అయితే, నీతి అన్న దానికి అర్థం వాక్యం. వాక్యం ఇప్పుడు ఆయన ధనవంతుడై ఉండియు అంటే ఆయనకున్న ధనమేంటి, ఆయనకున్న ధనం ఏంటన్నమాట? వాక్యం. ఆయనకున్న ఆస్తి ఏంటి? వాక్యం. దానిని ఆయన బీదలకు, అంటే ఎవరన్నమాట బీదలు? అసలు వాక్యం తెలియని వారే బీదలు, వాక్యం లేనివారు పేదలు. అందరికన్నా పేదలు, అందరికన్నా దరిద్రులు ఎవరంటే వాక్యం లేనివాడే పేదవాడు. ఎంత ఎంత ధనం ఉన్నా నీకు వాక్యం లేకపోతే నువ్వు చాలా పేదవాడివి. బిల్ గేట్స్ ప్రపంచానికి కోటీశ్వరుడు, కానీ బైబిల్ దృష్టిలో వాడు పేదవాడు. అంబానీ సోదరులు ప్రపంచానికి కోటీశ్వరులు, కానీ బైబిల్ దృష్టిలో వాళ్ళు ప్రపంచంలో టాప్ 10 అని అప్పుడప్పుడు ప్రకటిస్తున్న టాప్ 10 ధనవంతులు అని. టాప్ 10 ధనవంతులు ప్రపంచానికి, కానీ దేవుడికి టాప్ 10 దరిద్రులు. టాప్ 10లో ఉన్న పేదవాళ్ళు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి అస్సలు బైబిల్ తెలియదు, అస్సలు వాళ్ళకి వాక్యమే రాదు. వాక్యం లేనివాడు, వాక్యం తెలియని వాడే పేదవాడు. ఆయన ధనవంతుడు కనుక, యేసుక్రీస్తు ధనవంతుడుగా ఉన్న ఆయన, ఆయన ఏం చేశాడట? బీదలకు వెదజల్లాడట వాక్యాన్ని. ఎవరండి ఆయన దగ్గరికి వచ్చిన పేదలు అంటే? ముందుగా వచ్చింది 12 మంది వచ్చారండి అపొస్తలులు. వాళ్ళకి చెప్పాడండి, వెదజల్లాడు వాళ్ళకి వాక్యం. వారిని వెదజల్లాడు వాక్యం వారికి. యోహాను సువార్త 17:17 మీరు చూస్తే, యోహాను సువార్త 17:17 ఏమండి? సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, వారిని ప్రతిష్ట చేయము. ఎవరిని? శిష్యులను. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, ప్రతిష్ట చేయము అంటున్నాడండి. వారిని సత్యం అంటే ఏంటంటే వాక్యం, వాక్యముతో వారిని ప్రతిష్ట చేయి తండ్రి అన్నాడు. ఎందుకంటే వారికి ఇచ్చానయ్యా వాక్యాన్ని ఇచ్చాను వారికి. 14 వచనం చూడండి, 14 వచనం వాళ్ళు వారికి, తండ్రి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వెళుతూ వెళుతూ అపోస్తలులకు, శిష్యులకు ఇచ్చినది ఏమి ఇచ్చెళ్ళాడు? వాక్యం. అంతే కదండి, మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ యేసు వెళుతూ వెళుతూ అపోస్తలులకు వాక్యాన్ని ఇచ్చి వెళ్ళాడట. ఎందుకు వాక్యాన్ని ఇచ్చి వెళ్ళాడు? ఆయన ధనవంతుడు కదా. ఎందులో ధనవంతుడు? వాక్యం. ఆయన దగ్గర ఉన్న ధనం, ఆయన దగ్గర ఉన్న ఆస్తి ఏంటి? వాక్యం అండి. ఏమంటే వాక్యం నీ చేతిలో ఉందంటే ప్రపంచాలు నీ చేతిలో ఉన్నట్టు మర్చిపోకూడదు. తెలుసండి, వాక్యం నీ చేతిలో ఉందంటే విశ్వమే నీ చేతిలో ఉన్నట్లు. ఎలా చెప్పమంటారా? ప్రపంచములు ఎలా కలిగాయని చదువుకుంటా బైబిల్లో? ప్రపంచములు ఎలా కలిగాయని చదువుకుంటున్నారు? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు. అంటే ప్రపంచాలు కలిగింది వాక్యం వలననైతే, ఆ వాక్యాన్ని దేవుడు నీ చేతికి ఇచ్చాడంటే ప్రపంచాలు నీ అరచేతిలో ఉన్నట్టు కాదా? ప్రపంచాలు నీ చేతిలో, నీ గుప్పిట్లో ఉన్నాయి. అదేనండి ఈరోజు జయశాల గారి అండ, ఆయన బలం ఏంటో తెలుసా? వాక్యం. అంతేనండి, లోకం ప్రపంచం దృష్టిలో సామాన్యుడు, కానీ దేవుని దృష్టిలో ఎవరు అందుకోలేనంత ఎత్తులో ఉన్నవాడు. ఈరోజు ఆయన తెలియని వారు లేరంటే కేవలం ఆయన చేతిలో ఉన్న వాక్యాన్ని బట్టేనండి. ఈరోజు ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీగా ఉన్నాడంటే కేవలం, అంత గొప్ప స్థాయికి వెళ్ళింది కేవలం ధనాన్ని బట్టి కాదండి. ఒక మా ప్రధాని ఉన్నాడంటారంటే కేవలం భారతదేశానికే, దేశానికి ఒక ప్రధాని ఉంటాడండి. ఈ దేశ ప్రధాని పక్క దేశంలో ఉన్న వారికి తెలియదు, ఆ దేశంలో ప్రధాని ఈ దేశంలో ఉన్న వారికి తెలియదు. కానీ ఈరోజు జయశాలి గారిగా ప్రపంచంలో ఉన్న అందరికీ వన్ అండ్ ఓన్లీగా ఇప్పటికీ ఉన్నాడు అంటే కేవలం ఆయన ఆ స్థాయిని నిలబెట్టింది. కేవలం ఆ స్థాయికి ఆయన వెళ్ళారంటే కేవలం వాక్యాన్ని బట్టి అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. అందుకే అప్పుడప్పుడు అంటున్నారండి, నాకన్నా గొప్పవాడు ప్రపంచంలో ఎవరూ లేరని జయశాల గారు చెప్తుంటారండి అప్పుడప్పుడు. నాకన్నా ధనవంతుడు ప్రపంచంలో ఎవరూ లేరు, ప్రపంచంలో నాకన్నా కోటీశ్వరుడు ఎవడూ లేడు అంటుంటారు. కేవలం ఆఫ్టర్ ఆల్ వాళ్ళందరి దగ్గర నోట్ల కట్టలున్నాయి, కాగితపు కట్టలున్నాయి, అవి ప్రకృతి నుంచి వచ్చాయి. కానీ ప్రకృతిని కలిగించిన దేవుని వాక్యాన్ని కలిగిన వాడు నేను.
కనుక నాకన్నా గొప్పవాడు ప్రపంచంలో ఎవరూ లేరు. అదండి క్రైస్తవుడికైన ధీమా అనే ధైర్యం అది. ఏమంటే ఈరోజు క్రైస్తవులంగా వాక్యాన్ని కలిగిన వారంగా వాక్యాన్ని బట్టి గొప్పవారం అని చెప్పుకోవటాన్ని బట్టి ఆఫ్టర్ ఆ లోకంలో ఉన్న ఆస్తులు అంతస్తులు ధనం వీటి కోసం ఆశపడుతూ వాటి కోసం కక్కుర్తి పడుతూ వాటి కోసం చంపుకునేంత వరకు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ వివాదాలలోనికి వెళ్ళిపోతారా? క్రైస్తవులకి ఎంత సిగ్గు చేయటండి ఇది మనకు. క్రైస్తవ్యానికి క్రైస్తవుడు అంటేనే లోకానికి మార్గాన్ని చూపించవలసిన వాడు మార్గదర్శకుడుగా ఉండవలసిన వాడే కోర్టుల చుట్టూ తిరుగుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఏమంటే సంఖ్యలు వేసుకొని అపరాధిగా జైల్లోకి వెళ్ళిపోతుంటే ఈ క్రైస్తవ్యాన్ని లోకాన్ని కాపాడేది ఎవరు? దేవుని వైపు నడిపించేది ఎవరు? మీరే చెప్పండి. ఇక ఎవరండి లోకాన్ని దేవుని వైపు తీసుకొచ్చేది? ఎవరండి ప్రతి దేవుని ప్రతి మనిషిని దేవుళ్ళు నిలబెట్టేది? ఇంకెవరి తరం అవుతుందంటారు? అందుకే యేసుక్రీస్తు ఆయన వెళుతూ వెళుతూ అప్పటి వరకు ఆయన్ని నమ్ముకున్న ఆయనతో ఉన్న ఆయనను వెంబడించిన అపోస్తలులకు వాళ్ళు పామరులండి. అపోస్తలు తెలుసు కదంటే ఏమంటే ప్రతి పూట వెళ్ళేవాళ్ళు సముద్రానికి వల వేసుకునేవాళ్ళు చేపలు పట్టుకునేవారు వెళ్ళి అమ్ముకునేవారు దానితో జీవనం గడిపేవారండి. అంత పేదవారు మీకు తెలుసండి అపోస్తలు. అపోస్తలు లోకంలో గొప్పవారిని చేయాలనుకోలేదు, దేవుడిలో గొప్పవారిని చేయాలనుకున్నాడు, ప్రపంచంలో అందరికన్నా ఉన్నతమైన స్థానం నిలబెట్టాలనుకున్నాడు. అలా అనుకున్నాడు కనుకనే వారికి వెళుతూ వెళుతూ ఏమిచ్చి వెళ్ళిపోయాడు తెలుసా? వాక్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వాళ్ళకి ధనాన్ని ఇవ్వలేకనా మీరు ఆలోచించండి? బంగారం ఇవ్వలేకనా? వజ్రాలు ఇవ్వలేకనా? యేసుక్రీస్తుకి ప్రకృతిలో ఏ మూలన ఎక్కడ ఏముందో తెలిసిన వాడు యేసుక్రీస్తు మీరు మర్చిపోకూడదు. యేసుక్రీస్తుల వారు శిష్యులతో పాటు కపెర్నహూములో ఉన్నప్పుడు ఏమంటే పన్ను వసూలు చేసేవారు వచ్చారు. అర్చకులు పన్ను వసూలు చేసేవారు వచ్చేసారండి. మత్తయి 15లో ఉంటే మీరు చదువుకోవచ్చు తర్వాత. అప్పుడు పేతురు గారిని పిలిచి అడుగుతున్నారు వాళ్ళు, ఏమయ్యా పేతురు గారిని యేసుక్రీస్తు మీరు పన్ను కట్టరా అని అడుగుతున్నారు. అప్పుడు పేతురును పిలిచాడు యేసుక్రీస్తు. ఏంటి పేతురు మన దగ్గర కూడా పన్ను అడుగుతున్నారా? అవును ప్రభా పన్ను అడుగుతున్నారు, మన దగ్గర ఏమి లేవు 132 పన్నులు తప్ప. ఏం చేయమంటావు ఇప్పుడు? నువ్వేం కంగారవ్వకు, నీ దగ్గర గాలం ఉంది కదా అన్నాడు. ఉందన్నాడు. వెళ్ళు సముద్రానికి గాలమే అన్నాడు. మొదటి చేప బయటికి తీ, ఆ మొదటి చేప నోటిలో షెకెల్ ఉంటుంది, ఆ తెచ్చి మన కొరకు పన్ను కట్ట అన్నాడు. ఏమండి సముద్రంలో చేపలు ఉంటాయని తెలుసు కానీ చే చేప నోటిలో షెకెల్ ఉంటుందన్న సంగతి ఎలా తెలుసండి? సముద్రం అనగానే చేపలుండే విషయం తెలుసు, కానీ చేప నోటిలో షెకెల్ ఉంటుంది, ఉన్న షెకెల్ ఉన్న చేపే మొదటగా బయటకు వస్తుందని ఎంత ఎలా తెలుసు యేసుకి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండగా కలగలేదు. కలిగించిన వాడికి కాక ఇంకెవరికి తెలుసండి? సముద్రములో ఏ చేప నోటులో ఏముందో చెప్పిన యేసుకు ఎక్కడ తవ్వితే బంగారం వస్తుందో చెప్పలేడా? ఎక్కడ పెట్రోల్ దొరుకుతుందో చెప్పలేడా? ఎక్కడ వజ్రాలు దొరుకుతాయో చెప్పలేడా? చెప్పగలడు, కానీ శిష్యులకు అదేది ఇవ్వలేదు. వద్దు ఇవన్నీ వద్దు, మీకు కావాల్సింది వాక్యం. వాక్యం మన ఆస్తి. నా తండ్రి నాకు ఇదే ఇచ్చాడు ఆస్తిని, అదే ఆస్తిని నన్ను నమ్ముకున్న వారుగా నా పిల్లలుగా నేను మీకు ఇదే ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నిజమైన తండ్రిగా, నిజమైన ఒక తాతగా, నిజమైన తల్లులుగా మీ పిల్లలకు మీరిచ్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది కూడా ఏంటో తెలుసా? వాక్యాన్నిచ్చి వెళ్ళిపోండి మీ పిల్లలకు. మీ పిల్లలకు మీరు వాక్యాన్ని ఇచ్చే వెళ్ళండి. వాక్యాన్ని కాక ఆస్తులు ఇవ్వాలి మీ పిల్లలకని మీరు అనుకున్నారా? ఆ తర్వాత మీ పిల్లల పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? వాక్యాన్ని కాక ఇంకా లోకములో ఏదో ఇవ్వాలని మీరు ఆశపడి లోక సంబంధమైన ఆస్తులు మీ పిల్లల చేతుల్లో పెడితే ఆస్తులు ఆఖరికి మీ పిల్లలు ఏం చేస్తాయో ఒక్కసారి మీరు బైబిల్ విప్పి చూడండి. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఒకటా? ఒకటని చెప్పనా తిమోతి, రెండని చెప్పనా తిమోతి, ఎన్నని చెప్పను తిమోతి? ధనాపేక్ష అది సమస్తమైన కీడులకు మూలము అన్నాడండి. ఎన్నండి ఎన్ని ఎన్ని జరుగుతున్న ప్రతి నేరం ప్రతి ఘోరం వెనకాల ఏమండి ధనాపేక్ష కాక మరి ఏముంది చెప్పండి? ధనాపేక్ష కాదా జరుగుతున్న నేరాలన్నింటి వెనకాల ఉంది? ప్రతి ఘోరం వెనకాల కనిపించేది డబ్బే కదా. అందుకే చెబుతున్నాడు ఆయన, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు, నానా బాధలతో తమ్మును తామే ఆఖరికి
పొడుచుకున్నారు. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఏంటి ఏంటి కారణం? ధనాపేక్ష, డబ్బు. నువ్వు అనుకుంటున్నా నా పిల్ల నా కొడుకును నా కూతుర్ని లక్షాధికారిగా కోటీశ్వరురాలుగా చేసిపోతావు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు వెళ్ళిపోతావు, ఆ తర్వాత చంపుకుంటారు, చస్తారు. వాళ్ళు చావడానికైనా నువ్వు డబ్బు కూడా పెడుతుంది, వాళ్ళు చావమని చెప్పడానికైనా నువ్వు ఆస్తులు కూడా పెడుతున్నావు. దేవుడు నీ పిల్లలకి నిన్ను ఇచ్చి వెళ్ళిపోమ్మన్నది అదేనా? అది ఎంత ప్రమాదకరమైనదో చెప్పిన తర్వాత క్రైస్తవుడిగా నువ్వు కూడా లోకం చూపించే మార్గాన్ని వెళ్ళిపోతే, లోకం నడిచినట్టే కానీ నువ్వు నడిస్తే ఇక నువ్వు క్రైస్తవుడిగా ఎందుకయ్యా బ్రతకటం? ఎంతమంది లేరు బైబుల్ చరిత్రలో మనకు కనబడుతుంది, ఎంతమంది లేరండి చరిత్రలో డబ్బు కోసం ఆశపడి జీవితాలను నాశనం చేసుకున్న వారు ఎంతమంది లేరు చెప్పండి? ఒక గెహజీ మీకు కనిపించట్లేదా? ఎలీషా దగ్గర ఉన్న ఏమండి సర్వెంట్ సేవకుడండి మనకు కనబడుతున్నాడు గెహజీ. ఎలీషా వద్దని వెనక పంపించిన నయమాను పంపిస్తున్న వాటి కోసం వెనకాల పరిగెత్తుకొని వెళ్ళి ఆశపడి తెచ్చుకొని తనకే కాకుండా తన కుటుంబంలో ఉన్న వారందరికీ శాపాన్ని తెచ్చిన వాడేగా మారిపోయాడండి గేహజీ. కేవలం ఏమంటే బట్టల కోసం ఆశపడ్డాడండి అంతే. మొత్తాన్ని ఇంటి కుటుంబాన్ని మొత్తాన్ని కుష్టివ్యాధితో దేవుడు ఉగ్రత గురి చేశాడండి. ఆశ ఆశ అండి. ఆ తర్వాత యజబేలు ఎలా చరిత్రలో మిగిలిపోయిందో మీకు తెలుసు అండి. యజబేలు చరిత్ర మీకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ నాబోతు ద్రాక్ష తోటను ఇవ్వను అన్నందుకు ఆ ద్రాక్ష తోటను చేజిక్కించుకోవటానికి నాబోతును కూడా చంపించి క్రూరురాలుగా చరిత్రలో మిగిలిపోయిందండి మీకు తెలుసండి. ఆస్తి కోసం, ఆస్తి కోసం హంతకురాలుగా మారిపోయిందండి యజబేలు. ఏంటి చరిత్ర? ఇస్కరియతి యూద దగ్గరికి వస్తారా? ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలు కదా, 30 వెండి నాణాల కోసం ఆశపడ్డవాడుగా లోకాన్ని కాపాడటానికి రక్షించడానికి వచ్చిన మహోన్నతుడైన యేసు స్వామిని కూడా అప్పగించడానికి వెనకాడలేదు. 30 వెండి నాణాలు వచ్చాయి కానీ యేసుకు పడ్డాడు. వచ్చాయండి, డబ్బు వచ్చింది. రావటం వల్ల ఉపయోగం ఏముందండి? ఏ సుఖం ఉందండి ఆ 30 వెండి నాణాలతో? వెళ్ళాడు, దేవాలయంలో పారవేసుకున్నాడు, పోయి ఉరి పోసుకొని చచ్చిపోయాడు. ఏం సుఖం చెప్పండి ఇస్కరియతి యూదాకు 30 వెండి నాణాల వలన? అననీయ సప్పిరాలు వచ్చారు. ఆ రోజు ప్రారంభ సంఘం అంతా తమకున్న చరాస్తులు స్థిరాస్తులు అన్నీ అమ్మారు దేవుడి కోసం. అమ్ముకున్నారు. ఆ రోజున్న సంఘం అన్నీ అమ్ముకుంటే ఈ రోజున సంఘాలు కాపాడుకుంటున్నాయట ఆస్తులను. ఇదేంటి విచిత్రం చూడండి. ఆ రోజు ప్రారంభపు సంఘం తమకున్న చరస్థిరాస్తులన్నీ అమ్మి తెచ్చి దేవుని కోసం పెడితే వీలేంటండి? దేవుడి పేరుతో ఆస్తులు మేము కాపాడతామంటున్నారు, అమ్మి దేవుడి కోసం ఖర్చు పెట్టవలసింది పోయి కాపాడతామని మీరు అంటున్నారంటే ఎంత రివర్స్లో ఉంది చూడండి. ప్రారంభ శతాబ్దానికి 21వ శతాబ్దానికి ఏం చేశారు? అందరు తెచ్చిపెట్టారు కానీ అననీయ సప్పిరలు మాత్రం దాచుకున్నారండి. అందులో దాచుకున్నారు, దాచుకున్నారు. ఏమీ తెలియదన్నట్టుగానే నమ్మిద్దామని పేతురు గారు ముందుకు వచ్చారు. ముందు అరణ్య వచ్చాడు. ఇంతకే అమ్మావని అడిగాడు పేతురు గారు. ఇంతకే అన్నాడు, కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. చూడండి ఎంత అబద్ధం కూడా ఎంత గట్టిగా చెప్తున్నాడు చూడండి ఆయన. ఇంతకే అన్నయ్య తప్పు చేశావు, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావన్న విషయాన్ని మర్చిపోయావు కనుక ఇక్కడికిక్కడ నువ్వు శవమైపోతావనని శపించేశాడు. నిజమండి, ఈరోజు సేవకుడికి ఆ పవర్ ఉంటేనండి ఎంతమంది ఉంటారు చెప్పండి ఇక్కడ చెప్పండి. నిజంగా సేవకులకు ఒక్కొక్కసారి ఎవడ కనీసం నెలకొక్కసారి నా పవర్ చిత్త బాగుండి అనిపిస్తుండదు అప్పుడప్పుడు, కానీ సంవత్సరానికి ఒక్కసారి అయినా భయం వచ్చేదండి. అందరికీ భయపడిపోయేవాళ్ళండి. ఏమండి దేవుడి కోసం అంటే మనిషి అస్సలు అస్సలు అస్సలండి అస్సలు ఇవ్వడు, అసలు పెట్టడు. దేవుడు నువ్వు తల్లి గర్భంలో పడింది మొదలుకొని సమాధికి వెళ్ళేంతవరకు దేవుడు నీ కొరకు నీ విషయంలో పడిన కష్టం పెట్టిన పెట్టుబడి అవి లెక్కల్లోకి నువ్వు ఒకవేళ మార్చుకోగలిగితే లెక్కించలేనంత ఏమనుకుంటున్నారు? కానీ దేవుడి కొరకు నువ్వు చేసింది లెక్క పెట్టచ్చు, కానీ దేవుడు నీ కొరకు చేసింది లెక్కించలేనంత చేశాడు దేవుడు నీ కోసం. మర్చిపోతున్నారండి మనుషులు, కృతజ్ఞత లేనివారుగా మారిపోయారు. సప్పిరా వచ్చింది వెనకాలే భార్య. ఏమమ్మా ఇంతకే అమ్మారంటే మా ఆయన చెప్పాడు కదా ముందే, మళ్ళీ నాదొక మాటనా? మా ఆయన బాటలో నేనుంటాను, నాదొక మాట మా ఆయనది ఒక మాట ఏమి ఉండదండి ఇందులో. అంతకే ఇదిగో నీ పెనిమిటిని మోసుకొని వెళ్ళి పాతి పెట్టి వచ్చిన వారి పాదాలు ఇంకా అక్కడే ఉన్నాయి అనగానే గుండాయి పడిపోయిందట. అంతే సరే శవాలు అయిపోయారు. వారు దాచుకుంది ఉంది కానీ వాళ్ళే లేకుండా పోయారు. ఇప్పుడు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ మాట చూడండి. ఇప్పుడు
ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకుని ఈ మాట చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకున్నారు. ఏం ఉపయోగం? మీరు మీ పిల్లలకు ఆస్తులు కూడా పెడుతున్నారా? ఆస్తులు సంపాదిద్దామనుకుంటున్నారా? వద్దండి. నిజంగా మీరు నిజమైన తల్లిదండ్రులు అయితే మీ పిల్లలకు ఈ వాక్యాన్ని ఆస్తిగా ఇచ్చి వెళ్ళండి. ఇలా వాక్యాన్ని ఆస్తిగా ఇచ్చి వెళ్ళిపోయిన తల్లి తండ్రి పరలోకంలో ఉంటారు. అదే ఆస్తిని పుణికిపుచ్చుకున్న పిల్లలు వీరు చచ్చి పరలోకానికి వస్తే అక్కడ ఆనందం అంటే, అమ్మా మీ గర్భాన పుట్టాను, మీ గర్భాన పుట్టాను కనుక నాన్న మాకు ఈ ఆస్తినిచ్చి వెళ్ళిపోయావు కనుక మేము మరలా పరలోకానికి రాగలేమో, మీతో ఆనందాన్ని పంచుకోగలుగుతున్నావు అని ఆ రోజు పిల్లలు మీతో అన్నప్పుడు ఏమండి ఆనందం? అది మాటలతో వర్ణించలేనిది, అనుభవిస్తేనే కానీ అర్థం కానిదండి. లోకములు అందరు ఇచ్చినట్టుగా డబ్బిచ్చారు, మీరు వెళ్ళిపోయారు. ఈ డబ్బు కోసం ఉన్న మీ నలుగురు కొట్టుకున్నావు, చంపుకున్నావు, కోర్టులకు వెళ్ళిపోయాం, పోలీసు వెళ్ళిపోయి 10 మందిల దోషులకు నిలబడ్డాము, చచ్చాము, నరకానికి వెళ్ళిపోయాం. మీరే మాకు ఆస్తినివ్వకపోతే అందరిలా వాక్యాన్ని మాకు నేర్పించుకుంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అని రేపొద్దు నరకానికి వెళ్ళిన పిల్లలు మీ దగ్గరికి వచ్చి అంటున్నప్పుడు ఏమన్నా అక్కడ ఎక్కడ పెట్టుకుంటామని తల చెప్పండిక. ఆ బాధలు ఆల్రెడీ బాధలో ఉంటాం, మరలా పిల్లలు వచ్చి మాటలు అంటున్నప్పుడు ఇంకా ఏంటండి ఆ బాధ? ఆస్తిది కాదండి. యేసుక్రీస్తు తనను నమ్మి వచ్చిన వారికి ఇచ్చిన ఆస్తి వాక్యమైనప్పుడు నీ గర్భాన పుట్టిన వారికి నువ్వు ఇవ్వవలసింది కూడా ఏంటో తెలుసా? వాక్యమైన ఆస్తిని వారికి ఇవ్వండి. కాబట్టి మేము ప్రతి నెల పెడుతున్నాం ఈ కార్యక్రమాన్ని, ఉచితంగా పంచిపెడుతున్నాం, మీకు ఉచితంగా పంచిపెడుతున్నాం, ఉచితంగా పంచిపెడుతున్నాం. దీనికోసం ఎంట్రన్స్ ఫీజులు ఏమీ లేవండి, ఎంట్రన్స్ టికెట్ ఏమీ లేదండి, బయట టికెట్ తీసుకొని లోపల పంపించేసి కూర్చోబెట్టి పంపించడం ఏమీ లేదండి, ఫ్రీ. ఉచితంగా ఈ మహాజ్ఞానాన్ని పంచిపెడుతున్నా అందుకోలేని వారు లోకంలో ఎందరో ఉన్నారండి. అర్థమవటం లేదండి జ్ఞానం ఎంత గొప్పదో అర్థమవటం లేదు. దేవుని మాటల్లో ఎంత సత్యం దాగి ఉందో తెలియట్లేదు. క్రైస్తవుని ఆస్తి అనగానే లోకంలో ఉన్న చరస్థిరాస్తుల వైపు కాదు వెళ్ళవలసింది, దేవుని వాక్యం వైపే వెళ్ళాలి. ఆస్తి ఎంత ఆస్తి సంపాదించుకున్నారు? ఏమండి జయశాల గారి దయ వలన. కాబట్టి నేనైతే చాలా ఆస్తి సంపాదించుకున్నామండి. మేమైతే అంటే బైబిల్లో చాలా విషయాలు నేర్చుకోగలిగాం. మేము బైబిల్లో చాలా విషయాలు, మా బ్రతుకులో లోకంలో గొప్పవారు కావాలని ఏమీ లేదండి. అవసరమైతే మాకున్నదంతా దేవుడి కోసం పెట్టడానికే మేము సిద్ధపడుతున్నాం తప్ప లేనివి సంపాదించుకోవాలని ఆలోచన మాకు ఎప్పుడూ లేదండి, ఎప్పటికీ ఉండదు కూడానండి. మాకు అది కారణం మేము నేర్చుకుంటుంది అలా నేర్చుకుంటున్నామంటే ఆస్తిగా మాకు ఇస్తున్నారండి ఆయన. ఆయన వెళ్ళిపోయినా ఆయన ఆలోచనలు ఆయన ఆశయాలు ఎప్పటికీ మాలో కనపడుతూనే ఉంటాయండి, ఎప్పటికీ మీరు చూస్తూనే ఉంటారు. అదే చెప్తున్నాడండి ఆయన, యేసు వెళుతూ అపోస్తలకు వాక్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు ఆస్తిగా. అదే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం చివరి మాటగా 18వ వచనం చూడండి, 17వ 17వ వచనం నుంచి చూడండి, 17వ వచనం 17:18. ఇహమందు ధనవంతులైన వారు అయితే ఈ మాటలు మీరు వింటున్న సప్పటికీ మీరు ధనవంతులుగా ఉన్నారా? అయితే వినండి. ఒకవేళ మీరు ధనవంతులుగా ఉన్నారా అయితే మీరు వినండి. ఇప్పుడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకండి. వద్దు గర్వం, వద్దు గర్విష్ఠులుగా కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచండి తప్ప ఆస్తిపైన నమ్మకం పెట్టుకోకండి. వద్దు ఆస్తులపై కాదు దేవునిపైన మాత్రమే నమ్మకం ఉంచండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును అన్నాడండి. ఇక్కడ రాగానే సత్క్రియలు అను ధనం అంటే సత్క్రియలు అను ధనం అంటే ఇదేనండి వాక్యం. సత్ అంటే సత్యం అండి, సత్ అన్న మాటకు అర్థం సత్యం, సత్యం అన్న మాటకు అర్థం ఏంటి వాక్యం. సత్క్రియలు అన వాక్య సంబంధమైన పనులండి. ఏమండి 47 లేఖనాల పరిశోధన సదస్సులు చేశారంటే వీళ్ళు ఎంత ధనవంతులండి. వీళ్ళ ధనం ఇక్కడ కనబడదు, పరలోకంలో కనబడుతుంది. వీళ్ళు ఇక్కడ ధనవంతులు కాదు, పరలోకంలో ధనవంతులు. 47 పరిశోధన సదస్సులు అంటే ఎన్ని వేల రూపాయలు ఇక్కడ మీకోసం ఖర్చు పెట్టారు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడానికి. ఇవన్నీ పరలోకంలో దేవుడు రేపు మరణించిన తర్వాత ఎంత ఇస్తానన్నాడు ఆయన. ఏమండి ప్రపంచంలో ఏ బ్యాంక్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ అండి అది 100 రెట్లు అన్నాడు. 10 × 100, 100 × 100, 1000 × 100, ప్రతిదానికి 100 వేసుకొని అన్నాడు. అంతే 100 రెట్లు మీకు అక్కడ ప్రతిఫలము అన్నాడండి ఆయన. అక్కడ
చెప్పండి, ధనవంతులంటిదేనండి? మీకున్న ధనాన్ని దేవుని కార్యక్రమాల కోసం మీరు ఖర్చు పెడుతున్నారంటే మీరే ధనవంతులు. అయితే ఇందులో ఏం చేయమన్నాడు? సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో, అంటే ఈ కార్యక్రమములో తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలి. అందుకే ఈ ధనములో మీకు మిమ్ములు కూడా పాలు పంచుకునే విధంగా చేయటానికే కరపత్రికలు వేసి పంచి ఫోన్లు చేసి ఎస్ఎంఎస్లు పెట్టి మిమ్మల్ని అందరినీ రప్పించాం. ఎందుకు తెలుసా? ఇక్కడ ధనం పంచిపెట్టబడుతుంది కనుక పంచబడుతున్న ఈ ధనాన్ని మీరు అందుకోవటానికి ఈ కార్యక్రమం అనేది వేదికగా మారింది. అంటే ప్రతి నెల ఇక్కడ పంచిపెడుతుంటామంటే ధనాన్ని, ఇక్కడ ప్రతి నెల ధనాన్ని పంచిపెడతాం. ఈ ధనం ప్రపంచంలో ఉన్న ధనం కన్నా గొప్పది. అది అమెరికాలో ఉన్న డాలర్ కన్నా గొప్పది, ఇది ఇంగ్లాండ్లో ఉన్న పౌండ్ కన్నా గొప్పది, సింగపూర్ డాలర్ కన్నా గొప్పది, దుబాయ్ ధరం కన్నా గొప్పది, ఇది కువైట్ దీనార్ కన్నా గొప్పది. అంత గొప్పదండి ఈ ధనం, ఇక్కడ పంచిపెడుతున్న ఈ ధనం. కనుక ఈ ధనాన్ని అందుకొని మీరు ధనవంతులు కావాలని కోరుకుంటే ప్రతి నెల జరిగే కార్యక్రమానికి తప్పక రండి. ధనవంతులు కండి, దేవుడి దృష్టిలో గొప్పవారు కండి, లోకం దృష్టిలో అవుతారు.